गुड मॉर्निंग वेस्टीजियंस वीडियो द्वारा मन प्रणव प्रवीण सार इंग्लिश लो चेप्पिनटुवंटि सो फ्यूचर इज क्लियर अनेटटुवंटि अंशान्नि तन सेशन द्वारा निन्न चेप्पडं जरिगिंदि आ योक्क सेशन योक्क पूर्ति विषयालनु तेलुगुलो नेनु मीकु विवरिंचबोतुन्नानु सार तानु रास्तुन्नटुवंटि पुस्तकंलो नेट्वर्क टु नेट्वर्त् अने पुस्तकं रासे क्रमंलो आयन रीसर्च अनेदि चेयडं जरिगिंदि इंडस्ट्री लो ये कंपनी तन ओक डिस्ट्रिब्यूटर नी सक्सेसफुल चेयडानिकी कावाल्सिनटुवंटि अंशालु एंटिवि ये कंपनी अयिते सक्सेसफुल गा तन डिस्ट्रिब्यूटर नी तीसुकेल्तुंदि अनि परिशीलिंचिनप्पुडु प्रपंचव्याप्तंगा उन्न कंपनीलल्लो वेस्टीज कूडा ओकटि अनेदि आयन तेलुसुकुन्नारु अदे विषयालनि ई रोजु मनकि फ्यूचर इज क्लियर अने अंशं द्वारा आयन मनकु तेलियजेशारु మనం ఒక రైట్ కంపెనీలో ఉన్నామా ఈ కంపెనీ ఎంత కాలం ఉంటుంది నిజంగా మనం ఇందులో సక్సెస్ అవుతామా అనే అనేక విషయాలు లేదా ఒక కొత్త డిస్ట్రిబ్యూటర్ గా ఎవరైనా డైరెక్ట్ సెల్లింగ్ ని ప్రారంభించాలనుకున్నటువంటి వాళ్ళు ఈ ఒక 11 పాయింట్లని సార్ చెప్పేటటువంటి 11 పాయింట్లు ఏవైతే చెప్పారో అది మనం వివరించబోతున్నాం ఆ 11 పాయింట్లో ఉన్నటువంటి కంపెనీలో వాళ్ళు చేరినట్లయితే వారి యొక్క ఫ్యూచర్ అనేది 100% నెట్ నెట్వర్క్ మార్కెటింగ్ లో అదేనండి డైరెక్ట్ సెల్లింగ్ లో ఈజీగా సక్సెస్ ని తీసుకోవచ్చు మీరు ఇంగ్లీష్ వర్షన్ లో కావాలంటే మన ప్రణవ్ ప్రవీణ్ సార్ యొక్క YouTube ఛానల్ లో చూడొచ్చు తెలుగులోనే అంటే ఇక్కడ మీరు వాచ్ చేయండి ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను ఇక మిత్రులారా మీరు ఒక కొత్త వ్యక్తి దగ్గరికి వెళ్ళారు లేదా ఒక వేరే నెట్వర్క్ లో పని చేస్తున్నటువంటి వ్యక్తిని మీరు కన్విన్స్ చేయడానికి వెళ్ళినప్పుడు లేదా బాగా చదువుకున్నటువంటి వ్యక్తిని మీరు మన బిజినెస్ లెక్కి తీసుకురావాలి అనే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళకి చెప్పడానికి ఈ ఒక పాయింట్స్ ఈ 11 పాయింట్లు కూడా చక్కగా ఉపయోగపడతాయి దీని ద్వారా ఎవర్నైనా మనం కన్విన్స్ చేయొచ్చు మనం రైట్ కెరీర్ ని చూస్ చేసుకున్నామా మన భవిష్యత్తు అందంగా ఉండబోతుందా లేదా మన యొక్క సక్సెస్ డైరెక్ట్ సెల్లింగ్ లో ఉంటుందా లేదా అనేది ఈ వీడియో ద్వారా మనం పక్కాగా తెలుసుకోవచ్చు కోవిడ్ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రంగాల ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్ గాని వాళ్ళు పరిశీలించి చెప్పడం ఏంటంటే రాబోయే రోజుల్లో ఏ ఇండస్ట్రీస్ చక్కగా గ్రో అవుతున్నాయి అని పరిశీలించినప్పుడు రెండు ఇండస్ట్రీలకు తిరుగులేదని వాళ్ళు భావించడం జరిగింది అవి ఏవి అంటే మిత్రులారా మనకి హెల్త్ కేర్ అండ్ వెల్నెస్ ఇండస్ట్రీ అదే విధంగా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఈ రెండు ఇండస్ట్రీలు కూడా ఈ కోవిడ్ తర్వాత ఫినామినల్ గ్రోత్ అనేది ఉంటుంది అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉంది వీటి యొక్క గ్రోత్ ఎక్స్ట్రాడినరీగా ఉండబోతుంది రాబోయే 30 నుంచి 40 సంవత్సరాల వరకు ఈ యొక్క రెండు ఇండస్ట్రీలు తిరుగులేకుండా ఉంటాయి మీ అందరికీ తెలుసు 1980 లో ఐటీ కంపెనీలు చాలా ఫాస్ట్ గా గ్రో అయ్యాయి మరి 1990 లో ఆటోమొబైల్ సెక్టార్ అనేది వేగంగా అభివృద్ధి చెందింది 2000 సంవత్సరంలో మీరు చూస్తే మీకు ఫైనాన్షియల్ ఇండస్ట్రీస్ గాని అదే విధంగా రియల్ ఎస్టేట్స్ గాని అద్భుతంగా గ్రో కావడం జరిగింది కానీ ఇప్పుడు నెక్స్ట్ రాబోయే 30 ఏళ్లు రాబోయే 40 ఏళ్లు తిరుగులేని ఇండస్ట్రీగా మనకి వెల్నెస్ ఇండస్ట్రీ అంటే మనకి ఆ మానవునికి ఆరోగ్యాన్ని కలిగించేటటువంటి ప్రతి వస్తువు కూడా వెల్నెస్ ఇండస్ట్రీ కిందే వస్తుందండి అంటే హాస్పిటల్స్ కావచ్చు అదే విధంగా మనకి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వెజిటబుల్స్ కావచ్చు ఫ్రూట్స్ కావచ్చు ఇవన్నీ ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి వస్తువులు మన యొక్క హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఫుడ్ సప్లిమెంట్స్ ఇవన్నీ కూడా వెల్నెస్ ఇండస్ట్రీ కిందకే వస్తాయి మిత్రులారా సో వెల్నెస్ ఇండస్ట్రీ అనేది మన వెస్టీజ్ లో ఉంది ప్రపంచవ్యాప్తంగా కూడా డైరెక్ట్ సెల్లింగ్ అండ్ వెల్నెస్ ఇండస్ట్రీ అనేది తిరుగులేని విధంగా అభివృద్ధి చెందుతుంది ఇంకా మూడోది చూస్తే ఈ కామర్స్ ఈనాడు మీరందరూ చూస్తున్నారు ఈ కామర్స్ లో అమెజాన్ గానీ ఫ్లిప్కార్ట్ గానీ ఇవన్నీ సంస్థలు ఎంత వేగంగా వెళ్తూ ఉన్నాయి అంటే అంతా కూడా ఆన్లైన్ లో కొనడం అనేది ఎక్కువ అవుతా ఉంది మరి ఈనాటి రోజుల్లో మనకి ఈ యొక్క మూడు ఇండస్ట్రీలు హెల్త్ కేర్ వెస్టీజ్ లో ఉంది అదే విధంగా మనం డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ మనది హెల్త్ కేర్ కూడా మన దగ్గర ఉంది వెల్నెస్ ఇండస్ట్రీలో ఉన్నాం అదే విధంగా ఆన్లైన్ పర్చేస్ చేసుకునే విధంగా మన యొక్క కంపెనీ
యాప్స్ తీసుకొచ్చింది, వెబ్సైట్ ద్వారా కొనేటట్ చేయడం ద్వారా, ఈ మూడు మన యొక్క వెస్టీజ్ లో ఉండడం వల్ల మనము రాబోయే 30 నుంచి 40 ఏళ్లలో అతి వేగంగా అభివృద్ధి చెందబోయేటటువంటి కంపెనీ మన యొక్క వెస్టీజ్ కంపెనీ అండి. ఎవరైతే వెల్నెస్ ఇండస్ట్రీలో ఉంటారో, ఎవరైతే డైరెక్ట్ సెల్లింగ్ లో ఉంటారో, వీరందరూ కూడా రాబోయే రోజుల్లో సక్సెస్ ను సాధిస్తారు. అయితే ఎవరైతే మీరు వెల్నెస్ ఇండస్ట్రీని డైరెక్ట్ సెల్లింగ్ ని ఎంచుకోవాలన్నప్పుడు మీరు పెట్టుబడి పెట్టాల్సినటువంటి అవసరం ఉండదు, ఎలాంటి పెట్టుబడి లేకుండా మీరు సక్సెస్ ను సాధించవచ్చు. అయితే మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఏ కంపెనీని మనం సెలెక్ట్ చేసుకోవాలనే అంశాన్ని మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క 11 పాయింట్లు ఇప్పుడు సార్ చెప్పిన పాయింట్లు నేను చెప్పబోతున్నాను. ఎవరైతే జీరో ఇన్వెస్ట్మెంట్ తో డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఆ మిత్రులందరూ కూడా 11 అంశాలని చెక్ చేసుకున్న తర్వాతనే ఆ యొక్క కంపెనీని సెలెక్ట్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని నేను కోరుతా ఉన్నాను మిత్రులారా. రైట్, సో ఇండస్ట్రీ లో సక్సెస్ రావాలంటే వెల్నెస్ ఇండస్ట్రీతో ఉండాలా, అదే విధంగా మనకి నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ లో ఉంటే సక్సెస్ వస్తుంది, బట్ యూ షుడ్ చూస్ ద రైట్ కంపెనీ. ప్రస్తుతం మనం ఉన్నటువంటి కంపెనీ రైట్ కంపెనీనా కాదా, నిజంగా మనం ఇదే కంపెనీలో వెస్టీజ్ లో ఉంటే సక్సెస్ఫుల్ అవుతామా లేదా, ఈ కంపెనీ ఎంత కాలం ఉండబోతుంది, మరి ఏమైనా భవిష్యత్తులో ఇది క్లోజ్ అవుతుందా, ఇలాంటి డౌట్స్ కొత్తగా వచ్చినటువంటి మిత్రులు అనేక మందికి ఉంటాయి. ఈ 11 అంశాల్లో మొట్టమొదటి అంశం ఆ కంపెనీ వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీనా కాదా అని మనం మొట్టమొదట చెక్ చేసుకోవాలండి. అనేక బ్యాంకులు వచ్చినప్పటికీ స్టిల్ మనమందరం ఎస్బీఐలోనే అకౌంట్ తీసుకోవాలి అనుకుంటాం. ఎందుకు? ఎందుకంటే ఎస్బీఐలో మాత్రమే మనకు ఒక సేఫ్టీ సెక్యూరిటీ అనేది మనకు ఉంటుందని ఒక నమ్మకం. అదే మిగతా బ్యాంకులను చూసుకున్నట్లయితే అవి ఏ రోజు ఉంటాయో ఎప్పుడు మూసేస్తారో తెలియదనే ఒక భయంతో ఒక ఎస్టాబ్లిష్డ్ బ్యాంక్ పాత బ్యాంక్ మనకు నమ్మదగింది కాబట్టి అందులోనే మనం చేయాలనుకుంటాం. మిత్రులారా, మనం ఒక ఉద్యోగం చేయాలనుకోండి, రెండు కంపెనీల్లో మీకు ఆఫర్ లెటర్ వచ్చింది, ఒకటేమో పాత కంపెనీ చాలా కాలంగా ఉంది అందులో చేస్తామా, కొత్తగా వచ్చిన కంపెనీలో చేస్తామా అంటే ఎవరినైనా మనం సజెషన్ అడిగినప్పుడు పక్కాగా ఏమంటారంటే వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీలోనే మనం చేయమంటారు. ఎందుకంటే జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. ఇక్కడ బ్యాంకులు ఏంటంటే ఫినాన్షియల్ సెక్యూరిటీ, అదేవిధంగా సేఫ్టీ అనేది మనకి ఉంటుంది మనం పెట్టినటువంటి డబ్బుకి. సో అదేవిధంగా మీరు ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్లో మీరు ఉండాలి అన్నప్పుడు ఆ కంపెనీ యొక్క ఈ ఎంత కాలం నుంచి ఆ కంపెనీ ఉంది మార్కెట్లో, ఆ కంపెనీలో మనం చేస్తే మనకు ఎంత మాత్రం సెక్యూరిటీ ఉంటుంది, మన సక్సెస్ అనేది ఉంటుందా అనేది చూసుకోవాలి. కాబట్టి ఆఖరికి మన పిల్లవాడిని మంచి కాలేజీలో చేర్చడానికి కూడా ఆ కాలేజీ యొక్క చరిత్ర ఏంటనేది మనం చూస్తాం. మరి మన యొక్క జీవితాలతో సంబంధించినటువంటి కంపెనీ మన జీవితాల్ని మార్చేది, మన యొక్క కెరియర్ని, మన యొక్క లైఫ్ స్టైల్ని, మన యొక్క ఆర్థిక స్వతంత్రాన్ని తెచ్చిపెట్టేది కంపెనీ కాబట్టి ఆ కంపెనీ ఎంతకాలం నుంచి ఉంది, అంటే ఆ కంపెనీకి ఉన్నటువంటి టర్న్ ఓవర్ ఏంటి, ఆ కంపెనీకి ఉన్నటువంటి బ్రాంచెస్ ఎన్నున్నాయి, అవి దేశవ్యాప్తంగా ఉన్నాయా, మన ఊర్లలో ఉన్నాయా, పక్క జిల్లాల్లో ఉన్నాయా లేవా, అంటే ప్రతి ఏరియాలో మన యొక్క బ్రాంచెస్ ఉందా, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదా అని చూసుకోవాలి. టర్న్ ఓవర్ ఏ స్థాయిలో జరుగుతూ ఉంది, ఆ కంపెనీ యొక్క లీడర్స్ ఎంతకాలం నుంచి ఆ కంపెనీలో లీడర్స్ ఉన్నారు, ఎంతమంది డిస్ట్రిబ్యూటర్లు మనలాంటి డిస్ట్రిబ్యూటర్లు ఎంతమంది పనిచేస్తూ ఉన్నారు, మరియు ఆ కంపెనీలో గ్రోత్ ఉందా లేదా అనేది ఈ అంశాలను మనం పరిశీలించాలి. ఇక వెస్టీజ్ అనే కంపెనీ గురించి మీ అందరికీ తెలిసిందే, ఈరోజు 2,700 కోట్ల టర్న్ ఓవర్ స్థాయికి వచ్చాం ఇయర్. నిన్నే మన వెస్టీజ్ రైజ్లో ఆ విషయం చెప్పడం జరిగింది గౌతమ్ బాలి సార్. సో 2,000 కోట్ల పైచిలకు టర్న్ ఓవర్తో 3,000 ఆఫీసులతో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆఫీసులు 3,000+ ఆఫీసెస్ ఉన్నాయి. అదేవిధంగా 16 సంవత్సరాలుగా వెస్టీజ్లోనే ఉన్నటువంటి లీడర్స్ని 16 సంవత్సరాలు పైగా ఉన్నటువంటి లీడర్స్ని స్టేబుల్గా ఈ కంపెనీతో ఉన్నారు అంటే వాళ్ళ గ్రోత్ ఉంది కాబట్టే స్టిల్ కంపెనీతో ఉన్నారు. మరి అటువంటి పరిస్థితుల్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ దేశంలో 2 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్స్ వెస్టీజ్తో ఉన్నారు, కంపెనీ కూడా గ్రోత్ ఇంతెంతై వటుడింతై అన్నట్టు 5 కోట్ల నుండి 2,700 కోట్ల స్థాయికి వచ్చినటువంటి కంపెనీ మన యొక్క వెస్టీజ్ కంపెనీ. భవిష్యత్తుకి భరోసా అనేది
వెస్టీస్ తోనే ఉంటుంది అనడానికి ఈ యొక్క వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీల్లో మాత్రమే మనకు తెలుస్తుంది మిత్రులారా. ఆనాడు మీరు గమనించారు ఇందు రెండే రెండు ఆఫీసులు ఢిల్లీ బెంగళూరు ఆఫీసులతో స్టార్ట్ అయి ఆరు మంది డిస్ట్రిబ్యూటర్ల నుండి ఈరోజు 2 కోట్ల డిస్ట్రిబ్యూటర్లు అయ్యారు. రైట్, ఆ రోజు 2 ప్రోడక్ట్లు ఉన్నాయి, ఈరోజు 300+ ప్రోడక్ట్స్తో మన కంపెనీ భారతదేశంలోనే నంబర్ వన్గా ముందుకెళ్తా ఉంది. కాబట్టి ఇటువంటి కంపెనీలో మనం ఉన్నప్పుడు తప్పకుండా మన లైఫ్కి ఒక సెక్యూరిటీ ఉంటుంది, భవిష్యత్ తరాలకి ఈ యొక్క బిజినెస్ని జనరేషన్స్ బిజినెస్ కాబట్టి మన భవిష్యత్ తరాల వాళ్ళకు కూడా ఈ బిజినెస్ని మనం ఇవ్వవచ్చు. ఇక మిత్రులారా, మార్కెట్లో చాలా కంపెనీలను మనం చూస్తూ ఉంటాం, ఆ కంపెనీలు తన రిజిస్ట్రేషన్లోనే మేము డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్నామని కూడా మెన్షన్ చేయనటువంటి కంపెనీలు చాలా ఉన్నాయి. ఇల్లీగల్గా చేస్తున్నటువంటి కంపెనీలు కోకోలోలు, మరి వాటి వల్లనే ఈరోజు చాలా మంది డైరెక్ట్ సెల్లింగ్లో రావడానికి భయపడుతున్నారు. ఒక రిజిస్టర్డ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా వెస్టేజ్ వచ్చింది, ఆ తర్వాత ఏదైతే డైరెక్ట్ సెల్లింగ్ ఉందో గైడ్ లైన్స్ ని తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి కంపెనీ, కంపెనీ మీద ఎలాంటి కేసులు కానీ ఏవి లేనటువంటి కంపెనీ, బ్యాడ్ రిమార్క్స్ లేనటువంటి కంపెనీ మన కంపెనీ. సో కాబట్టి లీగల్గా మనం ఉన్నాం, సో మనం ఎవరికీ భయపడాల్సిన అక్కర్లేదు. అదే డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ దేశానికి ఉపయోగపడతా ఉన్నాం, ఎందుకంటే చాలా మంది డబ్బులు సంపాదిస్తారు, తిరిగి దేశానికి ట్యాక్స్ రూపంలో కట్టకుండా ఎగ్గొట్టేటటువంటి మహానుభావులు ఎంతో మంది ఉన్నారు. కానీ డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్న మనం ప్రతి పైసా కూడా సంపాదనలో ఈ దేశానికి ఉపయోగపడే విధంగా ట్యాక్స్ను పే చేస్తూ ఉన్నాం. రైట్ ట్రయల్గా మనం ముందుకెళ్తూ ఉన్నాం, టీడీఎస్ కట్ అయ్యే వస్తుంది, ప్రతి పేమెంట్ కూడా త్రూ ఆల్ ద బ్యాంక్స్ ద్వారానే జరుగుతూ ఉన్నాయి. ఒక 500 రూపాయల లోపు అయితే ఓచర్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అనేక రకాలైనటువంటి సర్టిఫికేట్స్ ఉన్నాయి మిత్రులారా, ఒకటి ఐఎస్ఓ సర్టిఫికేట్స్, సెవరల్ సర్టిఫికేట్స్ మనకు ఉన్నాయి. ఇందులో ఐఎస్ఓ 9001 and 2015 ఈ సర్టిఫికేషన్ ఉండడం ద్వారా మన యొక్క కంపెనీ యొక్క క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ కానీ సర్వీస్ను దృష్టిలో పెట్టుకుని ఇచ్చేటటువంటి సర్టిఫికేట్ ఇది. చూస్తే జిఎంపి అంటే గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్. ఇవే కాకుండా మనం చూసుకుంటే విఆర్ ద మెంబర్ ఆఫ్ హెల్త్ అండ్ డైటరీ సప్లిమెంట్స్ అసోసియేషన్. సో ఈ విధంగా అనేక అసోసియేషన్స్లో మన యొక్క వెస్టీస్ కంపెనీ మెంబర్షిప్ను కలిగి ఉంది. ఆ రకంగా మనము ఈరోజు పూర్తి స్థాయిలో భారతదేశంలోనే కాకుండా బయట దేశాల్లో కూడా ఆ దేశ చట్టాలకు అనుగుణంగా మనం కలిగి ఉన్నాం కాబట్టి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయి లీగల్గా నడుస్తున్నటువంటి కంపెనీ మన యొక్క వెస్టీస్ కంపెనీ అండి. సో మనం ఎవరికీ భయపడాల్సిన అక్కర్లేదు, లీగాలిటీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడు ఈ యొక్క వెస్టీజ్లో 16 ఇయర్స్గా మనం ముందుకెళ్ళగలుగుతున్నాం. ఎన్నేళ్ల నుంచి ఆ కంపెనీ మార్కెట్లో ఉంది, ఎన్నేళ్ల నుంచి నడుస్తూ ఉందని మనం గమనించినప్పుడు మన వెస్టీజ్ కంపెనీ 2004 జూన్ 2వ తారీఖున ప్రారంభమైనటువంటి మన కంపెనీ, ఆనాడు ఢిల్లీ అండ్ బెంగళూరులో 2 ఆఫీసులతో 2 ప్రోడక్ట్లు స్పిరులినా అండ్ గ్లూకోజమైన్తో, అదేవిధంగా 6 మంది డిస్ట్రిబ్యూటర్తో సాగించినటువంటి మన కంపెనీ, ఇండియాలో గత 16 సంవత్సరాలు పూర్తి చేసుకొని 17th ఇయర్ కూడా కంప్లీట్ కాబోతా ఉంది, నేపాల్లో 8 ఇయర్స్గా మనం బిజినెస్ చేస్తూ ఉన్నాం, అదేవిధంగా యుఏఈలో 6 సంవత్సరాలుగా మన యొక్క బిజినెస్ జరుగుతూ ఉంది, ఇక బహ్రెయిన్ అండ్ బంగ్లాదేశ్లో చూసుకున్నట్లయితే 2 ఇయర్స్గా సక్సెస్ఫుల్గా మన యొక్క బిజినెస్ అనేది నడుస్తూ ఉంది. ఒక 8 ఏళ్ళు నడిపినటువంటి కంపెనీనే నిలబడుతుందా లేదా అనేది మనం చెప్పొచ్చు. ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఏవైతే ప్రపంచవ్యాప్తంగా 50 కంపెనీలు డైరెక్ట్ సెల్లింగ్లో వచ్చినటువంటి 50 కంపెనీలలో నిలబడ్డవి, 8 ఏళ్ళు పైన నిలబడ్డనటువంటి కంపెనీలు అంటే ప్రపంచవ్యాప్తంగా 1000 కంపెనీలు స్టార్ట్ అయినాయి, కానీ అందులో 50 కంపెనీలు మాత్రమే 8 ఇయర్స్ పైన కొనసాగుతూ ఉన్నాయి, అందులో వెస్టీజ్ ఒకటండి. ఇక గమనిస్తే 4వ అంశం మన యొక్క మేనేజ్మెంట్, సరైనటువంటి మేనేజ్మెంట్ ఉందా లేదా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. వెస్టీజ్ మేనేజ్మెంట్ యొక్క అల్టిమేట్ మిషన్ ఏంటంటే ప్రతి డిస్ట్రిబ్యూటర్ని ఆర్థిక స్వతంత్రాన్ని పొందే విధంగా చేయడమే వాళ్ళ యొక్క ప్రధాన ధ్యేయం. 3 దిగ్గజాలు, దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దేయర్ రెస్పెక్టివ్ ఫీల్డ్స్. వీళ్ళందరూ కూడా ఎక్స్పర్ట్స్ అండి. గౌతమ్ బాలి సార్ని మనం చూసుకున్నట్లయితే ఆయన ఫస్ట్ హెల్త్ కేర్ ఇండస్ట్రీలో, వెల్నెస్ ఇండస్ట్రీలో 12 సంవత్సరాల పాటు పనిచేశారు.
ఆ తర్వాత ఒక ప్రముఖ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీకి కీ పర్సన్ గా ఆయన పనిచేయడం జరిగింది. ఏకంగా ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో 22 సంవత్సరాల పాటు ఆయనకి సుదీర్ఘ అనుభవం ఉంది. అంటే డైరెక్ట్ సెల్లింగ్ లో 22 ఏళ్ళు, హెల్త్ కేర్ లో ఒక 12 సంవత్సరాలు ఆయన పనిచేయడం జరిగింది. కొద్ది కాలం పాటు ఈయన మలేషియాలో ఉంటూ డైరెక్ట్ సెల్లింగ్ ఆపరేషన్స్ అంతా కూడా దగ్గరుండి చూడటం జరిగింది. సో 34 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఒక వెల్నెస్ ఇండస్ట్రీలోనూ అదే విధంగా డైరెక్ట్ సెల్లింగ్ లో ఉండడం వల్ల మన యొక్క కంపెనీ వెల్నెస్ కంపెనీ యాజ్ వెల్ యాజ్ డైరెక్ట్ సెల్లింగ్ లో మనం ఉండడం వల్ల తనకి ఏ విధంగా బిజినెస్ చేయాలో, ప్రజలకు ఏం అవసరమో ఇవన్నీ గుర్తించడంలో ఆయనకి ఆయనే సాటి. అందుకనే భారతదేశంలో నంబర్ వన్ గా నిలబెట్టగలిగారు. 20 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి దీపక్ సూద్ గారు ఆయన డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో మార్కెటింగ్ అండ్ ట్రైనింగ్ విభాగాలను చూసేవారు. ఇక మూడవ దిగ్గజం కన్వర్బీర్ సింగ్. ఈయన ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలకు కావాల్సినటువంటి సాఫ్ట్వేర్స్ ని అందించడంలో సాఫ్ట్వేర్ రంగంలో నిపుణుడు. ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ మోర్ దాన్ 20 ఇయర్స్. ఇదే కాకుండా ఈ యొక్క ముగ్గురు కూడా దే ఆర్ వెరీ సింపుల్ అండ్ హంబుల్. ఎంత ఎదిగినా ఒదిగే క్రమంలో ఏ డిస్ట్రిబ్యూటర్ అయినా ఢిల్లీకి వెళ్ళినప్పుడు వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వడం కానీ వాళ్ళకి కావాల్సినటువంటి వారికి వచ్చినటువంటి సమస్యను పరిష్కరించడంలో కానీ మన యొక్క మేనేజ్మెంట్ ఎల్లప్పుడూ ముందు ఉంది. ఈరోజు వెస్టీజ్ రైజ్ అనే ప్రోగ్రామ్ పెట్టి మొత్తం ఈ వెస్టీజ్ లో ఉన్నటువంటి రౌండ్ డైరెక్టర్ అందరితో మాట్లాడాల్సినటువంటి అవసరం ఆయనకి లేకపోవచ్చు. కానీ వాళ్ళు ఎప్పుడూ కూడా డిస్ట్రిబ్యూటర్ యొక్క గ్రోత్ కోరుకుంటుంది కంపెనీ. అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్ ని సక్సెస్ చేయడంలోనే కంపెనీ యొక్క సక్సెస్ ఉంది అని చెప్పి గట్టిగా నమ్మేటటువంటి కమిటెడ్ అండ్ ప్యాషనెట్ లీడర్స్ స్టార్ట్ చేసినటువంటి హంబుల్ మేనేజ్మెంట్, ప్యాషనేటెడ్ మేనేజ్మెంట్ మన యొక్క వెస్టీజ్ యొక్క మేనేజ్మెంట్. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎప్పుడు పిలిచినా ఎప్పుడు మనం వెళ్ళినా అందుబాటులో ఉంటూ మేనేజ్మెంట్ డిస్ట్రిబ్యూటర్కి దగ్గరగా ఉండడం వల్ల ఈ యొక్క కంపెనీలో సక్సెస్ అనేది అద్భుతంగా జరుగుతూ ఉంది మిత్రులారా. నెక్స్ట్ మనం ఒక కంపెనీని సెలెక్ట్ చేసుకునేటప్పుడు చూడాల్సినటువంటి ఐదవ అంశం పరిశీలించినట్లయితే మిత్రులారా, ఆ కంపెనీ గ్లోబల్ ప్రెజెన్స్ ఉందా, అంటే ఇంటర్నేషనల్ గా ఎక్స్పాన్షన్ అనేది ఉందా, ఒక భారతదేశంలోనే కాకుండా బయట దేశాల్లో కూడా ఉందా లేదా అనేది మనం పరిశీలించాలి. ఉదాహరణకి మనం చూసుకున్నట్లయితే మన కంపెనీ ఈరోజు కోవిడ్ అనేది లేకపోతే, కరోనా ప్రాబ్లం అనేది లేకుండా ఉండి ఉంటే మరో 10 దేశాల్లో ఉండే. వెస్టీజ్ అనే కంపెనీ భారతదేశంలోనే కాకుండా నేపాల్, బంగ్లాదేశ్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, దుబాయ్, ఒమన్ ఈ యొక్క దేశాల్లో సక్సెస్ఫుల్ గా మనం బిజినెస్ చేస్తాం. మనందరికీ ఒక డౌట్ ఉంటుంది, మరి కంపెనీ గ్లోబల్ గా ఉంటే అంటే ఇంటర్నేషనల్ గా వివిధ దేశాల్లో ఉంటే మనకు వచ్చే లాభం ఏంటి? మీరు బాగా గమనించండి మిత్రులారా, ఈరోజు మన యొక్క బంధువులు కానీ మన యొక్క ఫ్రెండ్స్ కానీ ఎవరో ఒకళ్ళు మనకు తెలిసిన వాళ్ళు కానీ ఈ యొక్క దుబాయ్ లో కానీ, బహ్రెయిన్ లో కానీ, నేపాల్ లో కానీ, సౌదీ అరేబియా గాను ఉన్నట్లయితే పోనీ మనకు తెలిసిన వాళ్ళు లేరు అనుకుందాం, మన యొక్క డౌన్ లైన్ తెలిసిన వాళ్ళు కూడా ఈ దేశాల్లో ఎక్కడో ఒక చోట ఉంటారు, వారిని మనం ఈ బిజినెస్ లోకి తీసుకురావచ్చు. సో అలా రావడం వల్ల మన బిజినెస్ ఇండియా నుంచి బయట దేశాలకు కూడా వెళ్తుంది. ఇలా మన యొక్క బిజినెస్ ని ఎక్స్పాన్షన్ అనేది చేసుకోవచ్చు. ఈరోజు చూడండి, ఎప్పుడైతే కంపెనీ బిజినెస్ అనేది వివిధ దేశాల్లో పెరుగుతూ పోతుందో మనకు వచ్చేటటువంటి కొన్ని రకాల ఆదాయాలు, ఏదైతే కార్ ఫండ్ కావచ్చు, హౌస్ ఫండ్ కావచ్చు, ట్రావెల్ ఫండ్ కావచ్చు, ఇవన్నీ కూడా కంపెనీ యొక్క టర్న్ ఓవర్ నుంచి తీసిస్తుంది కాబట్టి మన యొక్క ఇన్కమ్ అనేది పెరుగుతుంది. మీరు ఒక్కసారి ఆలోచించండి, గ్లోబల్ గా మన కంపెనీ రాబోయే రోజుల్లో ఈ కరోనా తర్వాత మరో 10 దేశాల్లో మన యొక్క బిజినెస్ ని ఎక్స్పాన్షన్ చేస్తున్నాం. 2025 నాటికి 50 కంట్రీస్ లో మనం వెళ్ళినప్పుడు మన యొక్క లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఊహించగలరా? మన యొక్క సక్సెస్ ఏ విధంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి. ఇక మెయిన్ గా మనం గుర్తుపెట్టుకోండి, ఏ కంపెనీ అయినా సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తుంది అని అంటే ఖచ్చితంగా ఆ యొక్క కంపెనీ గ్లోబల్ ఎక్స్పాన్షన్ ఉన్నటువంటి కంపెనీ మాత్రమే మంచి సక్సెస్ ని తీసుకురాగలుగుతుంది. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ కంపెనీ సక్సెస్ లో సాధిస్తుందంటే దానికి గ్లోబల్ గా ఉండాలంటే బయట దేశాల్లో కూడా వ్యాపారం అనేది ఉండాలి. ఇక మనం గర్వపడాల్సినటువంటి విషయం ఏంటంటే
ఇప్పటి వరకు భారతదేశంలోకి వచ్చి బయట దేశస్తులు వ్యాపారం చేశారు కానీ ఫస్ట్ టైం ఒక భారతీయుడు ఒక భారతదేశ కంపెనీ బయట దేశాల్లో వ్యాపారం చేస్తూ ఉండడం నిజంగా ఒక దమ్మున్న కంపెనీలో మనమందరం ఉన్నాం వెస్టీజ్ లో అంటే దానికి హ్యాట్స్ ఆఫ్ టు బాలిసార్ అని చెప్పొచ్చు మిత్రులారా ఇక రాబోయే రోజుల్లో ఈ రోజు చాలా దేశాల్లో సార్ చెప్పిన ప్రకారం వెస్టీజ్ లో చేరడానికి వివిధ కంపెనీల్లో పనిచేస్తున్నటువంటి డిస్ట్రిబ్యూటర్స్ లీడర్స్ రెడీగా ఉన్నారట వాళ్ళందరూ కూడా ఆ కంపెనీలు ని వదిలిపెట్టి రిజైన్ చేసి రెడీగా ఉన్నారు కానీ దురదృష్టం ఈ యొక్క కోవిడ్ వల్ల మనం స్టార్ట్ చేయలేకపోయాం అయినా వాళ్ళందరూ కూడా ఎందుకు రావాలనుకుంటున్నారు మన కంపెనీలోకి అంటే మన యొక్క ప్లాన్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాన్స్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలోనే బెస్ట్ ప్లాన్ గా ఉండడం వల్ల ఆ లీడర్స్ అందరూ కూడా మన కంపెనీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు రాబోయే రోజుల్లో గ్లోబల్ గా కూడా మన కంపెనీ ఎక్సలెంట్ గా గ్రో అవుతుంది తద్వారా మనం కూడా లబ్ధి పొందబోతున్నాం మనం కూడా భవిష్యత్తులో ఫ్లైట్ ఎక్కి వెళ్ళి బిజినెస్ చేసే రోజుల్ని దగ్గరలోనే ఉన్నాయి మిత్రులారా ఇక మనం గమనిస్తే మిత్రులారా మనం ఆరో అంశాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సినటువంటి అంశం ఎట్టి పరిస్థితుల్లో స్కీమ్స్ స్కామ్స్ లో చేరకూడదు ప్రోడక్ట్ బేస్డ్ కానటువంటి కంపెనీల్లో మనం చేరినట్లయితే ఖచ్చితంగా మనం ట్రబుల్లో పడతాం ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళు మన బంధువులు మనకు పరిచయస్తుల్ని మాత్రమే ఈ బిజినెస్ కి తీసుకొస్తాం మరి అందులో వాళ్ళు ఈ యొక్క స్కామ్లు స్కీములు పెట్టేటటువంటి వాళ్ళు ఒక రెండేళ్ళలో మూడేళ్ళలో ఉండి ఆ కంపెనీని క్లోజ్ చేసినప్పుడు మన యొక్క డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతాం ఎప్పుడైతే మనం నష్టపోతామో మనకి మనకున్నటువంటి సమాజంలో మనకు తెలిసిన వాళ్ళ దగ్గర మనం చులకనవుతాం మన పేరు కూడా పోద్ది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీని మనం చూస్ చేసుకోవాలి అంతకన్నా ముందు ఓకే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీని మనం చూస్ చేసాం అయితే అందులో ఆ యొక్క కంపెనీలో ఎన్ని రకాల ఉత్పత్తులు ఉన్నాయి ఒక మనిషి ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు కావాల్సినటువంటి అన్ని రకాల ఉత్పత్తులు ఆల్మోస్ట్ ఆల్ 90% ఉత్పత్తులు దొరుకుతున్నాయా లేదా అనేది మనం చూడాలి ఈరోజు వెస్టీజ్ లో మీరు చూసినట్లయితే అన్ని రకాల కేటగిరీ వస్తువులు ఈరోజు మన దగ్గర ఉన్నాయి కాబట్టి దీనివల్ల మన యొక్క బిజినెస్ అనేది ఈజీగా గ్రో అవుతుంది సో మీరు స్కీమ్లు స్కామ్లకు దూరంగా ఉండండి దానివల్ల మీ యొక్క రెప్యుటేషన్ అనేది పాడవుతుంది ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీని ఎంచుకున్నప్పుడు కూడా వెరైటీ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉండాలి అంటే ఎక్కువ ప్రోడక్ట్స్ మనకు ఉండాలా ఆ ప్రోడక్ట్స్ మనం కొనగలిగేటట్టు ఉండాలి ఒక పేదవాడికి అదేవిధంగా డబ్బున్నవాడికి అన్ని రకాల ప్రోడక్ట్లు మన దగ్గర మన కంపెనీలు దొరుకుతాయి సో కాబట్టి వెస్టీజ్ బిజినెస్ ఇంత స్పీడ్గా వెళ్ళడానికి కూడా కారణం సో ఈరోజు 300 పైచిలకు వస్తువులు వెస్టీజ్ లో ఉండడం వల్ల అవన్నీ కూడా దైనందిన జీవితంలో అవసరం కావడం వల్ల ఈరోజు మన యొక్క వెస్టీజ్ బిజినెస్ సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తాం ఈరోజు మనం చూస్తే వెస్టీజ్ లో 35 రూపాయల నుంచి 32,000 రూపాయల ప్రోడక్ట్ వరకు ఉంది మన దగ్గర ఒక ఎయిర్ ప్యూరిఫైర్ ఒక వాటర్ ప్యూరిఫైర్ పోతే మనకు కావాల్సినంత పీవీ అనేది జనరేట్ అవుతుంది సో బయట కంపెనీల్లో పోల్చితే ఎన్ని సోపులు అమ్మితే లేదా ఎన్ని పేస్ట్లు వాళ్ళు బయట డిస్ట్రిబ్యూట్ చేయగలిగితే వాళ్ళకి డబ్బులు అనేది రావడం జరుగుతుంది ఒక్కసారి ఆలోచించండి సో పెద్ద ప్రోడక్ట్లు కానించి చిన్న ప్రోడక్ట్ల వరకు పేదవాడి నుంచి ఉన్నవాడి వరకు కవర్ చేసేటటువంటి ప్రోడక్ట్లు ఉన్నటువంటి కంపెనీనే మీరు చూస్ చేసుకున్నప్పుడు మాత్రమే మనం డైరెక్ట్ సెల్లింగ్ లో సక్సెస్ అవుతాం ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్లు ఎక్కువగా ఉండాలి వాటి యొక్క రేట్లు కూడా రీజనబుల్ గా ఉండాలి కొనదగే విధంగా పేదవాడు కూడా కొనేటట్టుగా ఉండాలనేది మనం చెప్పుకున్నాం ఆ తర్వాత ఆ వస్తువుల్ని సింపుల్ గా యూజ్ చేయడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కాంప్లికేటెడ్ కాకుండా ఉండాలి అలాంటి వస్తువులు ఉంటే ఈజీ టు యూజ్ అనేది ఎప్పుడైతే ఉంటుందో మనకు కూడా ఈజీ టు ప్రమోట్ ఈజీగా ప్రమోట్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది ప్లస్ ఆ యొక్క ప్రోడక్ట్ రిజల్ట్ ఓరియంటెడ్ గా ఉండాలి మనం ఈరోజు వెస్టీజ్ సప్లిమెంట్స్ ఇచ్చినప్పుడు అందరూ కూడా చక్కని రిజల్ట్ ఉంది చాలా బాగుందయ్యా అని మళ్ళీ నెక్స్ట్ టైం కొంటా ఉన్నారు అంటే రీపర్చేజ్ జరుగుతూ ఉంది అంటే ప్రోడక్ట్లో దమ్ము ఉండాలి సో ప్రోడక్ట్లో దమ్ము ఉండాలా అది కొనదగ్గే విధంగా ఉండాలా యూసేజ్ అనేది ఈజీగా ఉండాలా కాంప్లికేటెడ్గా ఉండకూడదు కాంప్లికేటెడ్ వస్తువులు ఉంటే వాటి యొక్క డెమోనే కాంప్లికేటెడ్గా ఉన్నప్పుడు దాన్ని కొనడానికి దాన్ని యూజ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది సో కాబట్టి గుర్తుపెట్టుకోండి ఈ యొక్క అంశాలు సింపుల్ టు యూజ్ ఉండాలా రిజల్ట్ ఓరియంటెడ్ ఉండాలా ఎప్పుడైతే ఈ రెండు ఉంటాయో ఆటోమేటిక్గా మనకు ప్రమోషన్ ఈజీ అవుతుంది మనం ఈజీగా కూడా ఈ యొక్క బిజినెస్లో సక్సెస్ అనేది సాధించవచ్చు మిత్రులు
వెస్టీస్ లో ఉన్న ప్రొడక్ట్ లన్నీ కూడా డైలీ యూస్ చేసేటటువంటి ప్రొడక్ట్. ఒక వాటర్ ప్యూరిఫైయర్ ఎయిర్ ప్యూరిఫైయర్ మాత్రం ఒకసారి కొంటే ఒక 2 to 3 years మన దగ్గరకు రానటువంటి పరిస్థితి. కానీ రిమైనింగ్ అన్నీ కూడా ఏవైతే వాళ్ళు కొంటారో పేస్ట్ కావచ్చు సబ్బు కావచ్చు రకరకాల వస్తువులు అవి విత్ ఇన్ 30 days or 40 days లైఫ్ అవుతుంది మళ్ళీ రీపర్చేస్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి మన యొక్క బిజినెస్ అనేది రీపర్చేస్ అనేది ఎక్కువగా జరిగి మనం సక్సెస్ఫుల్ కావడానికి ఉపయోగపడుతుంది. 10, 20, 100 ఉంటే కూడా కష్టం అండి. ఆల్రెడీ 300 ప్రోడక్ట్లతో ఉన్న కంపెనీ అంటే మాటలు కాదు. ప్లస్ ఇంకా ఒక అదృష్టం ఏంటంటే మిత్రులారా, 107 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి షార్ప్ కంపెనీ మనతో టైఅప్ ఉంది. ఈరోజు ఒక ఎయిర్ ప్యూరిఫైయర్ కానీ వాటర్ ప్యూరిఫైయర్ కానీ క్వాలిటీ ప్రోడక్ట్స్ మరే ఇతర కంపెనీలు కూడా ఇంత పెద్ద కంపెనీలతో టైఅప్ అయ్యేటటువంటి అవకాశం కూడా లేదు. ఈ యొక్క ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీరు చూస్తే అద్భుతమైనటువంటి కంపెనీలు చరిత్ర 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి కంపెనీలతో కూడా టైఅప్ అనేది ఒక్క వెస్టీస్ గానే ఉంది, వెస్టీస్ కే సాధ్యం. రాబోయే రోజుల్లో ఇలా 100 ఇయర్స్ కంపెనీలతో టైఅప్ తీసుకుని ఒక అద్భుతమైనటువంటి ప్రోడక్ట్లు మనకు తెచ్చినప్పుడు మన యొక్క లైఫ్స్ మన యొక్క లైఫ్ స్టైల్ కానీ ఇన్కమ్ కానీ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి మనందరం కూడా ఈ యొక్క అంశాలని దృష్టిలో పెట్టుకుని వెస్టీజ్ లో 8వ అంశాన్ని మనం చూసుకుంటే స్టెబిలిటీ ఆఫ్ ద కంపెనీ ఇస్ ద స్టెబిలిటీ ఆఫ్ అవర్ బిజినెస్. ఏ యొక్క కంపెనీ అయితే స్టెబిలిటీగా స్థిరత్వంగా గ్రోత్ రేట్ను పెంచుకుంటూ వెళ్తుందో ఆ యొక్క కంపెనీనే భవిష్యత్తులో బిజినెస్ కూడా స్థిరత్వంగా ఉంటుంది. ఉదాహరణకు మనం చూస్తే ఈరోజు గత 16 సంవత్సరాలుగా కంపెనీ సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తూ ఉంది. 17వ సంవత్సరాన్ని మనం పూర్తి చేసుకోబోతున్నాం. 2004-2005 ఫైనాన్షియల్ ఇయర్ లో 5 కోట్ల బిజినెస్ చేసిన మనం ఆ తర్వాత సంవత్సరం ఆర్థిక సంవత్సరానికి 10 కోట్లు, ఆ తర్వాత 30 కోట్లు, 50 కోట్లు, 50 కోట్లు, 70 కోట్లు, 89 కోట్లు, నెక్స్ట్ 170 కోట్లు, 260 కోట్లు, 354 కోట్లు, 460 కోట్లు, 650 కోట్లు, 846, 1,050 కోట్లు, 1,850 కోట్లు. లాస్ట్ ఇయర్ బిఫోర్ ఇయర్ మనం చూస్తే 2,250 కోట్లు. ఈ ఇయర్ మనం చూసుకుంటే 2,700 కోట్ల పైచిలకు మనం బిజినెస్ చేయగలిగింది టర్న్ ఓవర్. ఈ యొక్క కరోనా పరిస్థితిలో కూడా చేయగలిగాము అంటే కారణం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉండడం వల్ల. ఇలా 5 కోట్ల నుండి 2,700 కోట్లకు తీసుకువచ్చినటువంటి ఘనత వెస్టీజ్ కంపెనీ. గ్రోత్ రేట్ ఎట్లా ఉందని ఒక్కసారి మనం పరిశీలిస్తే మిత్రులారా, సిఏజీఆర్ 79% గ్రోత్ రేట్ అంటే ఒక ఫినామినల్ గ్రోత్ రేట్. ఇంత అద్భుతంగా గ్రోత్ రేట్ తో మనం వెళ్తున్నాం. ఒక లీడర్ 20 రూపాయలు ఇన్కమ్ తో స్టార్ట్ అయినటువంటి లీడర్ ఈ రోజు 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు తీసుకునేటటువంటి లీడర్లు కూడా వెస్టీజ్ లో ఉన్నారు అంటే దానికి కారణం వెస్టీజ్ యొక్క ప్లాన్ అనేది మార్చలేదు. స్టేబుల్ ప్లాన్ అనేది ఎప్పుడు కూడా మార్కెటింగ్ ప్లాన్ అనేది స్టేబుల్ గా ఉంది, స్థిరంగా ఉంది. సో ఎంత గొప్ప ప్లానో ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. లాస్ట్ 7 అంటే మనం ఇప్పుడు 17 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాం. ప్లాన్ లో చేంజ్ లేదు, స్థిరంగా ఉంది. కంపెనీ యొక్క బిజినెస్ కూడా స్టేబుల్ గా ఉండడం వల్ల గ్రోత్ రేట్ అనేది కన్సిస్టెంట్ గా ఉంది. దీంతో లీడర్స్ అందరూ కూడా ఇందులో ఉన్నారు. 16 సంవత్సరాలుగా ఇందులో ఉండి ఈరోజు 20 రూపాయలు సంపాదించినటువంటి లీడర్ కూడా ఈరోజు 20 lakhs, 40 lakhs, 50 lakhs క్రోర్స్ లో సంపాదిస్తాను. మరి గమనించండి, లీడర్స్ ఎంతమంది ఏ కంపెనీల్లో రోజుకొక కంపెనీ పుట్టుకొస్తా ఉంది ఈ రోజుల్లో. మరి ఆ కంపెనీలు ఎప్పుడు కూడా కంపెనీ పెట్టినటువంటి వాళ్ళు లాస్ కారండి. కంపెనీలో లాస్ అయ్యేది డిస్ట్రిబ్యూటర్ మాత్రమే. దయచేసి ఒకటి గమనించాలి, కొత్త కంపెనీలు పెడతారు, కొంతమంది డిస్ట్రిబ్యూటర్ టెంప్ట్ అయ్యి వెళ్ళడం, అక్కడ పోయి పనిచేసి మళ్ళీ లాస్ అయిపోయి కొద్ది రోజుల తర్వాత సిస్టమ్ నుంచి వెళ్ళిపోతారు, అంటే ఆ కంపెనీ షట్ డౌన్ చేసేస్తారు. పాపం మళ్ళీ వీళ్ళు ఇంకొక కంపెనీని ఎత్తుక్కోవాల్సి వస్తుంది. ఎప్పుడు కూడా కంపెనీలు పెట్టిన వాళ్ళు లాస్ కారు, డిస్ట్రిబ్యూటర్సే లాస్ అవుతారు, గుర్తుంచుకోండి మిత్రులారా. కాబట్టి దయచేసి మనం ఇలాంటి స్టేబుల్ గా గ్రోత్ రేట్ 79% గ్రోత్ రేట్ ఉన్నటువంటి కంపెనీ, 16 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తున్నటువంటి కంపెనీలో మనం ఉండడం వల్ల ఆల్రెడీ సక్సెస్ఫుల్ లీడర్స్ అందరూ కూడా కొన్ని ఏళ్లుగా ఈ కంపెనీలో ఉన్నారు. కాబట్టి మనం కూడా ఇలాంటి కంపెనీలో ఉన్నప్పుడు మనం ముందుకెళ్లేటటువంటి అవకాశం. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఒక అవార్డు అనేది పొందుతాం. ఒక సంస్థ సర్వే చేసి భారతదేశంలో బెస్ట్ వర్క్ ప్లేస్ ఏ కంపెనీలో చేస్తే బెస్ట్ ప్లేస్ ఉంది పనిచేయడానికి అనే ఒక సర్వే చేస్తే 50 కంపెనీలను తీసుకున్నారు వివిధ రంగాల నుంచి. ఒక డైరెక్ట్ సెల్లింగే కాదండి, ఈ ట్రెడిషనల్ మార్కెట్లో ఉన్నటువంటి కంపెనీలు అన్నింటినీ కూడా తీసుకొని పరిశీలించినప్పుడు తెలిసినటువంటి అంశం ఏంటంటే
టాప్ 50 ఇండస్ట్రీల్లో ఉన్నటువంటి వివిధ రంగాలలో ఉన్నటువంటి కంపెనీలు అన్నిటిలో కల్లా కూడా నంబర్ 1 గ్రేట్ వర్క్ ప్లేస్ వెస్టీజ్ అనే అవార్డు లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మనం పొందుతాం. ఇంతకన్నా గొప్ప విషయం ఏంటండి? సో ఒక ఎంప్లాయ్ గానీ అదే విధంగా డిస్ట్రిబ్యూటర్ గానీ వెస్టీజ్ ఇస్ ద గ్రేట్ ప్లేస్ టు వర్క్ అనే విషయాన్ని అవార్డు కూడా మనం గత 3 సంవత్సరాల నుంచి తీసుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా అది అలానే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కాబట్టి ఒక గ్రేట్ వర్క్ ప్లేస్ వెస్టీజ్ అనేది అని చెప్పడానికి మనం గర్వపడుతున్నాం. ఆ రకంగా మనకి అవార్డులు కూడా రివార్డులు కూడా రావడం జరుగుతోంది. చాలా కంపెనీలు ప్రోడక్ట్ ఇస్తాయి, ఆ ప్రోడక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే షేర్ చేస్తాయి, కానీ జనరల్గా అవి బిజినెస్ ఎలా చేయాలి, బిజినెస్లో లీడర్ ఎలా గ్రో కావాలనే అంశాల మీద చాలామంది దృష్టి పెట్టరు. కానీ మన అదృష్టం కొద్దిగా వెస్టీజ్లో లీడర్ యొక్క గ్రోత్ కోసం నీడ్ బేస్డ్ ట్రైనింగ్ అండ్ గ్రోత్ బేస్డ్ ట్రైనింగ్స్ అనేది ఇవ్వడం వల్ల ఈరోజు వెస్టీజ్లో ఉన్న లీడర్లు ఫినామినల్ గ్రోత్తో ఈరోజు ముందుకెళ్తా ఉన్నారు. చూడండి మిత్రులారా, ఈరోజు మీరు ఒక కారు మారుతి కారు కొన్నారు, ఆ యొక్క కారులో ఉన్నటువంటి డిజైన్ కానీ ఆ కారు నడపడం ఎలా అనేది చక్కగా చెప్పాలి అంటే ఆ యొక్క మారుతిని డిజైన్ చేసిన ఇంజనీర్స్కే బాగా వస్తుంది, అంటే మారుతి కంపెనీ మాత్రమే చెప్పగలరు. మీరు ఒక మెర్సిడెస్ బెంజ్ అనే కారును కొన్నప్పుడు ఈ మొక్క మెర్సిడెస్ బెంజ్ కారుని ఎలా నడపాలి, ఏంటి దానిలో ఉన్న ఫీచర్స్ ఏంటి అనే విషయాలను చెప్పడంలో మెర్సిడెస్ బెంజ్కే తెలుస్తుంది. మీరు యాపిల్ ఫోన్ కొన్నారు, దాని యొక్క దీన్ని యాపిల్ మాత్రమే చెప్పగలరు. అదేవిధంగా వెస్టీజ్ బిజినెస్ ఏ విధంగా సక్సెస్గా ఫుల్గా ముందుకు తీసుకెళ్లొచ్చు అనే విషయం వెస్టీజ్ కంపెనీకి తెలుసు, ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి సుదీర్ఘ అనుభవం. గౌతమ్ పాలి గారు కావచ్చు, దీపక్ సూద్ గారు కావచ్చు, అదేవిధంగా కన్వర్ బీర్ సింగ్, వారికి ఉన్నటువంటి మార్కెట్లో ఉన్నటువంటి విస్తృత అనుభవంతో ఒక ప్రూవెన్ సిస్టమ్ని మనకు తీసుకురావడం జరిగింది. ఆ యొక్క ప్రూవెన్ సిస్టమ్లో మనం ఉండడం కాబట్టి ఈరోజు చక్కగా మన యొక్క బిజినెస్ని మనం చేసుకోగలుగుతున్నాం. టూల్స్ అనేటివి మన యొక్క బిజినెస్కి చక్కగా ఉపయోగపడతాయి. ఉదాహరణకి నేను అన్ని విషయాలు చెప్పే ముందు, ఈరోజు మన కంపెనీ యొక్క సిస్టమ్ని చాలా కంపెనీలు కాపీ చేస్తాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, వెస్టీజ్ ఈజ్ ఆల్వేస్ ఒరిజినల్. ఒరిజినల్ ఎప్పుడు ఒరిజినలే. సో కాపీ చేసుకున్నంత మాత్రాన అవి కాపీ క్యాట్లు పులులు అవుతాయనుకుంటే తప్పండి, పిల్లి ఎప్పుడు పులిగా మారదు. సో వెస్టీజ్ ఒరిజినల్. సో దీనికి ఉన్నటువంటి సిస్టమ్ ఆల్రెడీ ప్రూవెన్ సిస్టమ్ అనేది మనం గుర్తించాలి. ఇక మీరు చూస్తే టూల్స్ మనకి మన యొక్క బిజినెస్ ని సహాయం చేయడానికి ఈరోజు టూల్స్ తీసుకుంటే ఫ్లిప్ చార్ట్ మనందరికి తెలుసు. అంటే ఒక సాధారణ డిస్ట్రిబ్యూటర్ కూడా ఒక 3-4 సార్లు ఆ ఫ్లిప్ చార్ట్ని చూసుకుంటే ఏ పాయింట్ని మర్చిపోకుండా ఒక ప్రాస్పెక్ట్ దగ్గర చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో దీనివల్ల మనకి ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇక వాయిస్ మ్యాగజైన్ కానీ, లీడింగ్ లేడీస్ బుక్ కానీ, లగ్జరీ కార్ బుక్ కానీ, ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి. స్టార్టర్ కిట్, హెల్త్ గైడ్, ఇలా ప్రతి ఒక్కటి కూడా మనకి ఉపయోగపడతా ఉన్నాయి. ఇక మిగతా మిత్రులారా, మీరు చూస్తే ఇవన్నీ ఉండడం వల్ల మనం సక్సెస్ఫుల్గా ముందుకెళ్తాం. దానివల్ల ఆన్లైన్ ట్రైనింగ్స్ ఉన్నాయి, ఆఫ్లైన్ ట్రైనింగ్స్ ఉండడం వల్ల మన యొక్క బిజినెస్ అనేది ఈజీగా గ్రో అవుతాం. సిఎన్టీలు, అదేవిధంగా మీట్ ద మిలియనియర్ ప్రోగ్రామ్, సక్సెస్ఫుల్ ట్రైనింగ్స్ మనకు ఉండడం వల్ల, అదేవిధంగా హెల్త్ వర్క్ షాప్ అయినటువంటి మీకు VWS ఉంది, VLC 1 ఉంది, VLC 2 ఉంది, VIP ఉంది, ఇలా అన్ని రకాల నీడ్ బేస్డ్ ట్రైనింగ్, అదేవిధంగా గ్రోత్ బేస్డ్ ట్రైనింగ్స్ మనకు ఉండడం వల్ల ఈరోజు వెస్టీజ్లో సక్సెస్ఫుల్గా మనం ముందుకెళ్ళాలి. అంటే నీడ్ బేస్డ్ అంటే మీకు కావాల్సినటువంటి నాలెడ్జ్ నింపడానికి నీడ్ బేస్డ్ అంటారు. ఒక లీడర్గా మీరు అద్భుతంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మీరు బిజినెస్ చేయాలన్నప్పుడు వచ్చేదే స్కిల్ సెట్, మీకు కావాల్సినటువంటి స్కిల్ సెట్ను కూడా మన కంపెనీ ట్రైన్ చేస్తాము. ఆ విధంగా మనము ఎక్స్ట్రాడినరీ లీడర్గా తయారు కావడానికి వెస్టీజ్ అనేది రైట్ ప్లాట్ఫామ్. ఆల్రెడీ ఇట్ ఈస్ ఎ ప్రూవెన్ సిస్టమ్, రైట్? ఈ యొక్క సిస్టమ్ అనేది కానీ లేకపోతే, ఉదాహరణకు మిత్రులారా, ఆ మాట మనం మాట్లాడలేదు. ఇప్పుడు సిస్టమ్ అనేది కంపెనీకి లేదనుకోండి, లీడర్స్ అనేవాళ్ళు ఒక వాళ్ళ ఇష్టం వచ్చినటువంటి సిస్టమ్ని వాళ్ళు తయారు చేస్తే ఈ కొత్తగా వచ్చినటువంటి డిస్ట్రిబ్యూటర్ సక్సెస్ కావచ్చు లేదా ఫెయిల్యూర్ కావచ్చు, అంటే లీడర్ యొక్క థాట్ ప్రాసెస్ని బట్టి కూడా ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే ఒక ప్రూవెన్ సిస్టమ్ తీసుకురావడం వల్ల మన యొక్క మనం దాన్ని ఫాలో అయితే, బ్లైండ్గా మనం ఫాలో అయినా మనం సక్సెస్ అవుతాం, ఎందుకంటే ఆల్రెడీ 16 సంవత్సరాలుగా ప్రూవ్ అయింది కాబట్టి. 10వ అంశాన్ని మనం చూసుకున్నట్లయితే మిత్రులారా, ఒక కంపెనీని మనం సెలెక్ట్ చేసేటప్పుడు చూడాల్సినటువంటి 10వ అంశం ఏంటంటే ఓమ్నీ ఛానల్ మోడల్. ఏ విధాలుగా ప్రోడక్ట్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతూ ఉంది,
ఆ కంపెనీ ఏ మోడల్లో డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను తీసుకొచ్చింది అని మనం గమనించినట్లయితే, మొట్టమొదట మన కంపెనీ స్టార్ట్ అయినప్పుడు ఈ సౌత్ ఇండియా వాళ్ళు ప్రోడక్ట్స్ కావాలంటే ఎక్కడ పోవాలి, బెంగళూరు వెళ్ళి తెచ్చుకోవాలి, ఎందుకంటే డైరెక్ట్ బ్రాంచ్ ఆఫీస్ బెంగళూరులో. కానీ తర్వాత రోజుల్లో ఏమైంది, బ్రాంచ్ ఆఫీస్ నుంచి డిఎల్సిపిలు వచ్చాయి. డిఎల్సిపిలు పోయి మళ్ళీ మన ఊళ్ళో చిన్న చిన్న పల్లెటూరులో కూడా మండల హెడ్ క్వార్టర్స్ కి మినీ డిఎల్సిపిలు వచ్చాయి. సో ఈ రోజు ప్రోడక్ట్ కావాలంటే మీరు ఆఫ్లైన్ లో కానీ బ్రాంచ్ కన్నా వెళ్ళొచ్చు, లేదా డిఎల్సిపి కన్నా వెళ్ళొచ్చు, ఆఖరికి ఆన్లైన్ లోనే మీరు యాప్ ద్వారా కూడా బుక్ చేసేసుకోవచ్చు. సో వ్యవస్థను ఏ విధంగా సరళీకృతం చేసుకుంటా వచ్చారో చూడండి. రాబోయే రోజుల్లో విత్ ఇన్ వన్ డే లో మీకు ప్రోడక్ట్ డెలివరీ అయ్యే విధంగా, సేమ్ డే, ఈ రోజు మార్నింగ్ పెట్టుకుంటే సాయంత్రం లోపల మీకు ప్రోడక్ట్ వస్తుంది. ఇంకా రాబోయే 2 to 3 years తర్వాత మిత్రులారా గమనిస్తే 1 or 2 hours లోనే మీ యొక్క ప్రోడక్ట్ మీ ఇంటికి చేరుకునే రోజులు వస్తాయి. ఆ తర్వాత మీరు ఏ టైంకి, మీరు ఆఫీస్ లో ఉన్నారు, మీకు ఏ టైంకి ప్రోడక్ట్ కావాలో కూడా మీరు చూస్ చేసుకునేటటువంటి అవకాశం మన యొక్క వెస్టీస్ తీసుకురాబోతాము. దీంతోపాటు వెస్టీజ్ బెస్ట్ డీల్స్ లో మీకు కావాల్సినటువంటి అనేక ప్రోడక్ట్లు, 5,000 రకాల ప్రోడక్ట్లు అందుబాటులోకి తీసుకురాగలి. ఇవన్నీ కూడా ఉండడం వల్ల, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థని సరళీకృతం చేయడం వల్ల కంపెనీకి అంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈరోజు మనకు ఉంది. దేశం మొత్తం బ్రాంచెస్ ఉన్నాయి, మీ ఊళ్ళో మా ఊళ్ళో ఉంది, కాబట్టి మనం బిజినెస్ చేయగలం. అదే లేకపోతే ఇబ్బంది పడతాం కదా. కాబట్టి ఈ యొక్క కంపెనీ యొక్క డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే మనం బిజినెస్ లో సక్సెస్ అనేది, మనం ఎంత కష్టపడ్డా ప్రోడక్ట్ అవైలబిలిటీలో లేకపోతే ఇబ్బంది పడుతుంది. మనందరం కూడా ఎందుకు ఇక్కడ ఉన్నాం, ఈ ఇండస్ట్రీలోకి ఎందుకు వచ్చామంటే ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశం. సో మనం చేసేటటువంటి కష్టానికి డీసెంట్ మనీ అనేది మనకు రావాలనే ఉద్దేశం, మన బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగేదాన్ని బట్టే మన యొక్క సక్సెస్ అనేది తెలుస్తుంది. ఎందుకంటే వీఆర్ డూయింగ్ బిజినెస్, బిజినెస్ చేసినప్పుడు ప్రాఫిట్స్ అనేది రావాలి. ఎంతమంది ఇంతకు ముందే సక్సెస్ అయ్యారంటే 170 మంది లగ్జరీ కార్స్ అనేది ఉన్నాయి, అంటే రేంజ్ రోవర్స్ కానీ, మెర్సిడెస్ బెంజ్లు కానీ, జాగ్వార్లు కానీ, వోల్వా లాంటి కార్లు ఈరోజు తీసుకున్నారు. సో అంతకన్నా పెద్దగా అయినటువంటి కార్లు కూడా కొన్నటువంటి వాళ్ళు ఈ యొక్క వెస్టీజ్ లో ఉన్నారు. అదేవిధంగా లేడీస్ ఎంతో మంది సక్సెస్ఫుల్ గా ఈ యొక్క బిజినెస్ లోకి వచ్చి లక్షలాది రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు. చాలా మంది మిలీనియర్స్ వెస్టీజ్ ద్వారా తయారవుతున్నారు. కాబట్టి అటువంటి కంపెనీలో మనం ఉండడం మనం నిజంగా మన యొక్క అదృష్టంగా భావించాలి. ఎప్పుడైతే మనకు హ్యాండ్సమ్ ఇన్కమ్ అనేది వస్తుందో అప్పుడే మనం సక్సెస్ఫుల్ అయినట్టు. అదేవిధంగా లీడర్స్ యొక్క గ్రోత్ కూడా కన్సిస్టెంట్ గా ఉంది. ఒక రాండు 20 రూపాయలతో లేదా 30-40 రూపాయలు ఇన్కమ్ తీసుకున్నటువంటి వాళ్ళు ఈరోజు లక్షలు కోట్లకు తీసుకునే స్థాయికి ఎదిగేటట్టుగా చేసిందంటే అది మన యొక్క కంపెనీ యొక్క గ్రోత్. సో ఈవెన్ ఇన్ ద లాక్డౌన్, ఈరోజు లాక్డౌన్ పరిస్థితిలో కూడా 2,700 కోట్ల పైచిలుకు వ్యాపారాన్ని మనం చేయగలిగాము అంటే మనకున్నటువంటి స్ట్రాంగ్ ఇన్ఫ్రాస్ట్రక్చరే కారణం. మనకు కానీ స్ట్రాంగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది లేకపోతే ఖచ్చితంగా ఇలాంటి కరోనా నేపథ్యంలో వ్యాపారం చేయలేము. దయచేసి ఇది గమనించాలి. కాబట్టి లాక్డౌన్ లో కూడా మనల్ని సూపర్ స్టార్స్ గా నిలబెట్టింది అంటే కంపెనీ యొక్క సిస్టమ్ కానీ, కంపెనీలో ఉన్నటువంటి విధానం కానీ, కంపెనీకి ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ బలమైన పునాదులే దీనికి కారణం. ఇక కన్సిస్టెంట్ గ్రోత్ అనేది వెస్టీజ్ లో ఉంది. ఎవరికి అంటే ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళందరూ కూడా వెస్టీజ్ లో తిరుగులేని ఆర్థిక స్వతంత్రాన్ని పొందుతారనడంలో ఎలాంటి సందేహం లేదు మిత్రులు. సో ఈ 11 అంశాలు ఒక డిస్ట్రిబ్యూటర్ని సక్సెస్ చేయడానికి ఉపయోగపడతాయి. తాను ఏ కంపెనీని ఎంచుకోవాలనుకున్నా తప్పనిసరిగా ఈ యొక్క 11 అంశాలని న్యాయం చేసేటటువంటి కంపెనీల్లో మాత్రమే చేరాలి. చేరినప్పుడు వాళ్ళ యొక్క గ్రోత్ అద్భుతంగా ఉంటుంది. ఈ 11 అంశాలు కూడా మన కంపెనీ సాటిస్ఫై చేసింది. కాబట్టి మన ప్రణవ్ ప్రవీణ్ సార్ చెప్పినట్టు ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ ఇన్ ద వరల్డ్. కాబట్టి మనందరం ఇలాంటి వెస్టీజ్ కంపెనీలో, గొప్ప కంపెనీలో మనం అందరం ఉన్నందుకు మనం నిజంగా గర్వపడాలని తెలియజేస్తూ ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేయండి. ఒకవేళ ఇంగ్లీష్లో మీరు దీన్ని తెలుసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో మీకు వీడియో లింక్ ఇచ్చాను. మీరు ప్రణవ్ ప్రవీణ్ గారి యొక్క వీడియోని మీరు డైరెక్ట్గా ఇంగ్లీష్లో కూడా చూడొచ్చు. ఇదండి, దిస్ ఇస్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ టుడే. సార్ యొక్క బుక్ని నెట్వర్క్ టు నెట్వర్త్ అనే పుస్తకంలో ఉన్నటువంటి అంశాలు ఇవన్నీ చెప్పడం జరిగింది. కాబట్టి మనం కూడా ఆ బుక్ని తీసుకోవాలా అనే ఆలోచనతో నేను ఉన్నానని తెలియజేస్తూ, మీరు అందరూ కూడా కొనుక్కొని దాన్ని మనం చదవడం ద్వారా మరింత జ్ఞానాన్ని పెంచుకోవచ్చని తెలియజేస్తూ, ఇంతసేపు మీరు ఈ వీడియోను విన్నందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాము.